దేశంలో రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు భయం కల్పిస్తుంది. రాష్ట్రంలో మొదట 1-2 కేసులు నమోదైనప్పటికీ ఢిల్లీ ఘటన తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలో కేసులు పెరిగాయి. దీంతో రాష్ట్రంలో అటు ప్రభుత్వ యంత్రాంగంలోనూ ఇటు ప్రజల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా నిలిచాయి. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది, అలాగే విజయనగరం జిల్లాలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే దానిపై సాలూరు ఎమ్మెల్యే రాజన్నదర్తో మా 19 న్యూస్ ప్రతినిధి రోహిత్ ఫేస్ టు ఫేస్. మరియు దేశంలో గడగడలాడిస్తున్న కరోనా తెలుగు రాష్ట్రాల మధ్య పంజాబిస్తుంది. విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు ఒక కేసు నమోదు కాలేదు. దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఏ పథకాలు అందజేస్తుంది అనేది సాలూరు ఎమ్మెల్యే కొడుకు రాజేందర్ గారిని అడిగి తెలుసుకుంటాం. ప్రపంచమంతా కూడా ఒక మహమ్మారి బెదిరింపులతో భయాందోళనకు గురి చేస్తుంది. ఒక మాటలో చెప్పంతా ఒక మాయాచారం, ఇదంతా ఒక మాయాబజారుగా చేసి ప్రపంచాన్ని గడగడలాడిస్తూ కంటికి కనిపించడం లేదు. ఎందుకంటే మాయాజారం, మాయాబజారం అంటే కంటికి కనిపించనిది. కంటికి కనిపించే శత్రువు అయితే మనం పోరాడతాం, కంటికి కనిపించకుండా భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే చైనా దేశాన్ని, ఇటలీ దేశాన్ని, స్పెయిన్ దేశాన్ని, అలాగే అందరికీ పెద్దనను అగ్రజున్నని చెప్పుకుని అమెరికాను కూడా గడగడలాడిస్తున్నది ఈ కరోనా వైరస్. కానీ భారతదేశంకి వచ్చేసరికి మన భారతీయులు అందరం ఒక్కటే. భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా భారతీయులు అంత ఒక్కటే. భిన్నత్వం ఏకత్వం అని చాటి చెప్పి గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి కోసం మొదటి నుంచి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అక్కడ ముఖ్యంగా మార్చి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరిని కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుండా నాయకులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అలాగే ప్రజానీకాన్ని, యావన్యమంది ప్రజానీకాన్ని, మీరు ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్ళకండి, ఎవరైతే ఇంట్లో ఉన్నారో కరోనా వైరస్ను జయిస్తాం, ఎవరైతే బయటికి వెళ్ళారో ఈ కరోనా వైరస్ మాయలో మత్తులు పడి బయటకు రా, మళ్ళీ ఇంటికి తిరిగి రాలేము. కాబట్టి ఇల్లు సురక్షితం, ఇంటిలో ఉందాం, ఈ మహమ్మారిని తరిమేద్దామని చెప్తున్నారు. ఆయన నింపిన స్ఫూర్తికి అధికారులందరూ కూడా, విజయనగరం జిల్లాలో అయితేనేమి, సాలూరు నియోజకవర్గం అయితే అధికారులందరూ కూడా బాగా కలిసికట్టుగా ఒక జట్టుగా ఒక టీముగా అందరూ కూడా రాత్రి పగలు కష్టపడుతున్నారు. అటు వైద్య శాఖ అయితేనేమి, పోలీస్ శాఖ అయితేనేమి, పంచాయతీరాజ్ శాఖ అయితేనేమి, మున్సిపల్ శాఖ అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి, సచివాలయ ఉద్యోగులు అయితేనేమి, వారి సహకారంగా మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులైతేనేమి అందరూ కూడా సహకరించుకొని ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. భయభ్రాంతులను చేయకుండా దీనివల్ల వచ్చే నష్టాలు కష్టాలు లేకుండా చెప్పి, నచ్చ చెప్పి, కష్టపెట్టకుండా ఇంట్లో ఉండమని చెప్తున్నారు. అందుకే ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు ప్రజలు కూడా ఆ విధంగా విన్నారు కాబట్టి దాన్ని జయిస్తున్నాం. నిజంగా మనం అందరం చూసుకుంటాం, విజయనగరం జిల్లా అంతే వెనకబడిన జిల్లా అని. దేనికి వెనకబడిన జిల్లా? మంచితనానికి వెనకబడిన జిల్లా, మానవత్వానికి వెనకబడిన జిల్లా. ఒక మాట ఇస్తే దానికి కట్టుబడే జిల్లా. లేక అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకు కట్టుబడి, అధికారులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. కాబట్టి మనం అభివృద్ధిలో వెనకబడినామని చెప్పుకునే సరే, ఈ కరోనా వైరస్లను కూడా పాజిటివ్ కేసులు లేకుండా నెగిటివ్గా తీసుకొచ్చినామంటే అది మనం వెనకబడతానం కాదు, విజయం అన్నమాట. ఆ విధంగా విజయం సాధించుకుని వస్తున్నాం. అంటే ఈ మరి ఎక్కడైతే జనతా కర్ఫ్యూ విధించారో మార్చి 22 అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలు ఇబ్బందులు పడతారు. అనేక 3 రోజులుంటే ఇబ్బందులు పడకూడదు, 21 రోజులు అయితే బాధలు పడుతుంటారు. అందరూ ముఖ్యంగా పేదలు, హరిజనులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరూ ఉంటారు. అందుకే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని అటు ప్రధానమంత్రి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఎక్కడికక్కడ ప్రజలందరికీ కూడా ఉచితంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం, ముఖ్యంగా బియ్యము, పప్పులు పంపిణీ చేయడం, అది 3 విడతలకు ఇవ్వాలనుకోవడం, అలాగే వాళ్ళకి ఇచ్చిన పెన్షన్లు కూడా ఎక్కడ ఆఫ్ చేయకుండా, ఆర్థిక పరిస్థితులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి పెన్షన్లు కూడా ఇంటింటికి సకాలంలో వీళ్ళు అందజేయమని చెప్పడం మంచిది. అంటున్నారు కదా, అనేక పనులు చేసి ఆఫ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 1000 రూపాయలు అందజేయడం, అవే కాకుండా ఎవరికి అయినా అనారోగ్యంగా ఉంటే తక్షణమే ఆదుకోమని ఇటు వైద్యులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని, జిల్లా వైద్య శాఖ అధికారిని,
మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అందుకే మేము కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూరగాయల మార్కెట్కి వెళ్తే అక్కడ కూడా ఈ మహమ్మారి, ఈ భయంకరి, ఈ మాయాజాలు వచ్చేస్తున్న ఉద్దేశంతో కూరగాయలు కూడా మరి ఏ వీధి కాబేది, ఏ వార్డు కాబోటుకు పంపిణీ చేసి ఈ రద్దీని తగ్గించి జనసంతోపు తగ్గించి ఈ వ్యాధిని అరికడుతున్నారు. వీధులకు శుద్ధి చేయిస్తున్నాం అక్కడ మందులతోను. ఈరోజు కూడా మనం చూసాం అక్కడ సోడియము హైపో క్లోరైడ్ క్లోరైడ్ని తీసుకొచ్చి కూడా ఈరోజు కూడా మనం సాలూరు పట్టణం అంతా కూడా శుద్ధి చేస్తున్నాం, పిచికారీ చేస్తున్నాం అన్న కొత్త కొత్త జబ్బులు రాకుండా. ఈ విధంగా తగు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా ఎవరికైనా బాగులేదంటే తక్షణమే అక్కడ ఆశా వర్కర్ కానీ ఏఎన్ఎంలు కానీ డాక్టర్లకు కానీ వెంటనే పంపిస్తున్నాం. అలాగే ఎవరైనా ఉండకపోతే పోలీస్ సిబ్బంది చేత, రెవెన్యూ సిబ్బంది చేత కూడా పంపించి మరి వారికి కోపించకుండా ఒప్పించి నొప్పించకుండా ఒప్పించే వాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. సాలూరు నియోజకవర్గంలోనైతేనేమి, విజయనగరం జిల్లాలోనైతేనేమి. అందుకే మనం ఇక్కడ విజయం సాధిస్తున్నాం. ఈ విజయం మీద కొనసాగాలని కూడా మనం భావిస్తున్నాం. మనం ఇంకెక్క సౌమ్యులము, మంచి మనస్కులం కాబట్టి మనం అక్కడ తిరగాలి, ఇక్కడ ఉండాలి, అక్కడ చేయాలి ఉండదు. మన ఇంట్లో మనకుండే సార్లు, మన గ్రామమే మనకు పట్టణము, మన సాలూరు నియోజకవర్గమే మనకు ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆ విధంగా భావించుకుని ఉంటున్నాం కాబట్టి దాన్ని జయిస్తున్నాం. ఈ విధంగా మరి మనం విజయనగరం జిల్లాలోనే జయిస్తున్నాం కాబట్టి ఇది శ్రీకాకుళం జిల్లా కూడా కంటిన్యూ అయింది. తెలియదు ఈ విధంగా మనం అందరం కూడా ఒక పద్ధతిలో నడుస్తున్నాం. అధికారులు చెప్పింది తూచి తప్పకుండా పాటిస్తున్నాం. అలాగే మందుల విషయంలో కావచ్చు, మాస్కుల విషయంలో కావచ్చు, శానిటైజర్ విషయంలో కావచ్చు, అక్కడెక్కడ కొన్నిసార్లు లేనప్పుడు కూడా ప్రైవేటు వ్యక్తుల సహకారంతో, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారంతో, వైఎస్ఆర్ పార్టీ నాయకుల సహకారంతో కూడా అటు అధికారులకు ఇస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి అయితేనేమి, వైద్య శాఖకి అయితేనేమి, పంచాయతీరాజ్ శాఖకి అయితేనేమి, మున్సిపల్ శాఖకి అయితేనేమి, అక్కడ విలేకరి మిత్రులు పెడితే విలేకరి మిత్రులకు కూడా వీటికి సంబంధించిన శానిటైజర్స్, గ్లౌజెస్, అదేవిధంగా మాస్కులు కూడా ఇచ్చి ఈ విధంగా కూడా రక్షణ చేస్తున్నాం. ప్రతి చోట కూడా ప్రజల ప్రేణ రక్షణే జయంగా గౌరవ ముఖ్యమంత్రిగా భావిస్తున్నారు కాబట్టి మేమందరం కూడా ఆ విధంగా పనిచేస్తున్నాం. ప్రజలు ఇక్కడ పలానా దగ్గర మాకు ఇక్కడ ఎవరికైనా బాగులేదంటే తక్షణమే అధికారులకు పంపిస్తున్నాం. మొన్న మన సాలూరులో డబ్బు విధిలో బాగులేదని తెలియదు, విశాఖ విజయనగరం పంపించాం. ఇది డెంగ్యూ అని తెలియదు, ఇది కాదు డెంగ్యూ అని తెలియదు. అలాగే మనకు ఎక్కడి నుంచో వచ్చే చైనీయులు, మరి మన మన నియోజక సాలూరు నియోజకవర్గంలోనే కోనవలస దగ్గర చైనీస్ ఉన్నారంటే వాళ్ళకి కూడా ముందు వాళ్ళు ఎన్కరేజ్నప్పుడు వాళ్ళకి పరిస్థితిని చెప్పిన తర్వాత మీకు మేము అరెస్ట్ చేయడం లేదు, కేవలం వైద్య పరీక్షలు తీసుకెళ్తాం, మళ్ళీ మీరు వచ్చేస్తారంటే వాళ్ళు కూడా అంగీకరించి ఆ చైనా దేశస్థితిలో కూడా పంపించి మనం వైద్య పరీక్షలు కూడా చేయించాం. ఈ విధంగా అందరినీ కూడా నచ్చ చెప్పి మనం ఈ వ్యాధిని అరికట్టడానికి సహకరిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా విజయం చెప్తున్నాం. సమన్వయము సహకారము రెండు ఉన్నాయి విజయనగరం జిల్లాలో. ఇప్పుడు కూడా ఎక్కడైతే సమన్వయము సహకారం అధికారులు కానీ ప్రజల్లో కానీ మీడియాలో కానీ ఉంటుందో తప్పకుండా అక్కడ విజయం అనేది వస్తుంది. అందువల్ల మనం ఎవరూ కూడా భయపడవలసిన అవసరం లేదు. ఇదేదైతే మనకు ఒక కేసు కూడా పాజిటివ్ రాలేదు, ఇదే ఇలా కొనసాగాలని కూడా భావిస్తున్నాం. చాలామంది సుమారు మనకు 25 మంది వరకు కూడా విదేశాలు వెళ్ళి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారు కూడా ఇప్పుడు క్వారంటైన్లో ఉన్నారు, వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకు. ఇప్పుడు ఇంతవరకు అయితే వాళ్ళంతా చాలామంది 14 రోజులు పూర్తి చేసిన వారు ఉన్నారు, 25 రోజులు పూర్తి చేసిన వారు, కొంతమందికి మరి కొంతమంది 28 రోజులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ 28 రోజులు త్వరగా పూర్తి చేసే వాళ్ళు కూడా రాకుండా ఉండాలని భగవంతుడు కూడా ప్రార్థిస్తున్నాం. ఈ జిల్లాలో ఇలాగే ఉండాలి, ఈ నియోజకవర్గం ఇలాగే ఉండాలి, మా ప్రజలందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట అందరం కూడా తోచే తప్పకుండా పాటించాలి. గౌరవ ప్రధానమంత్రి చెప్పిన విధంగా అందరం నడుచుకోవాలని ప్రజలు చెప్పడం వల్ల ప్రజలుగా నడుచుకుంటున్నారు, అధికారులుగా రాత్రిపూట కష్టపడుతున్నారు అన్ని అందుకోసం మనం ఈరోజు మన విజయనగరం జిల్లాలో ఇంతవరకు ఈ విజయం సాధించిన కారణం అంటే అమ్మవారు ఆ కరుణా సౌర్యంతో ఆ మహమ్మారి మీద విజయాన్ని సాధిస్తున్నాం. ఈ విజయం శుభ్రవర్గలుగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మీడియా సహకారం, ప్రజల సహకారం ఒక మిగిలిన కొద్ది రోజులే ఉన్నాయి 14వ తేదీ వరకు. ఆ తర్వాత రాకుండా సరే ఇది కీలకమైన రోజులు, వెరీ క్రైసిస్ అనమాట 14వ తేదీ వరకు. ఈ 14వ తేదీ వరకు మనకి ఏది కూడా ఈ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఉండకపోతే భవిష్యత్తులో కూడా మనకు ఒక కేసు కూడా రాదనే ధైర్యం, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు తగ్గుతామనే ధైర్యం ఉంది మనకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ఇటు ప్రజలకైతేనేమి, ప్రజల కోసం నిత్యం సేవ చేస్తున్న అధికారులకైతేనేమి, అనేక విధాలుగా సేవ అందిస్తున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి అయితేనేమి, అందరికి కూడా ఇటు ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, గౌరవ ప్రధానమంత్రి గారి తరఫున
మరి నిన్ను పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ 14వ తేదీ వరకు ఇదే విధంగా ప్రజలందరూ సహకరించాలి. మనము ఇంట్లో ఉంటేనే మన క్షేమము, మనం ఏదైనా సాధించుకోవచ్చు. మన ప్రయాణము కంటే ఇది గొప్పది ఏదీ లేదు. కాబట్టి ముందు మనం ఇంట్లో ఉందాం. మీరు, మేము, మీ కుటుంబం, మా కుటుంబం, మీ పిల్లలు, మా పిల్లలు, మనమందరం ఒక్కటిగా ఇంట్లో ఉండి ఈ కరోనా వైరస్ మహమ్మారిని జయించి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రధానమంత్రి గారికి, అన్ని దేశాల కంటే భారతదేశం గొప్ప, భారతదేశ శక్తి అజేయమని చెప్పి తెలియజేసుకుంటూ భారత మాతకే జై.